విశాఖపట్నం జిల్లా మరోసారి పొలిటికల్ సర్కిల్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో విశాఖ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా సరే దక్కించుకోవాలని వైసీపీ వ్యూహాత్మకంగా సీనియర్ నేత మాజీ మంత్రి అయిన బొత్సని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. దాంతో అప్రమత్తమైన కూటమి నేతలు అక్కడ వైసీపీ అడ్రస్సే గల్లంతు చేయడానికి పావులు గదుపుతున్నారు. ఆ క్రమంలోనే అక్కడ పొలిటికల్ ఫైట్ బొత్స వర్సెస్ ఎంపీలు సీఎం రమేష్ మరియు భరత్ అన్నట్లుగా తయారైంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ సీటుకు ఉప ఎన్నిక ఆగస్టు 30న జరగనుంది. వైసీపీ చాలా వ్యూహాత్మకంగా సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణని అభ్యర్థిగా ప్రకటించింది. మొత్తం 830 ఓట్లు ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికీ వైసీపీకి 615 ఓట్లు, టీడీపీ కూటమికి 215 ఓట్లు ఉన్నాయి. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా 400 దాకా ఉన్నప్పటికీ ఇంకా అభ్యర్థిని ప్రకటించని కూటమి నేతలు మాత్రం విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నుంచి సీనియర్ నేత ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పట్టున్న బొత్స సత్యనారాయణ బరిలోకి దిగడంతో ఆయన తనదైన వ్యూహాలతో పార్టీ నేతల్ని కాపాడుకోవడానికి క్యాంపు రాజకీయాలకు తెరలేపుతున్నారు. మరోవైపు కూటమిలో చూస్తే ఉమ్మడి విశాఖ జిల్లాకు ఏకైక మంత్రిగా వంగలపొడి అనిత ఉన్నారు. ఆమె మీదనే ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత పడి పరిస్థితి కనిపించింది. ఇలాంటి తరుణంలో వైసీపీ బొత్స లాంటి సీనియర్ని అభ్యర్థిగా ప్రకటించి మంత్రికి పెద్ద సవాలు విసిరింది. ఇలాంటి సిచ్యుయేషన్లో ఉమ్మడి జిల్లాకు చెందిన విశాఖ టీడీపీ ఎంపీ భరత్, అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తెరవెనుక మంత్రాంగం మొదలుపెట్టి సడన్ గా ఫోకస్లోకి వచ్చారు. నందమూరి బాలకృష్ణ చిన్నలుడైన భరత్ ఎంపీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీపై 500,000 పైచలకు మెజారిటీతో భరత్ రికార్డు విజయం సాధించారు. విశాఖ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల స్థానిక సంస్థల్లో వైసీపీ పాలక వర్గాలే ఉన్నాయి. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లోని కార్పొరేటర్లతో సహా జడ్పీటీసీలు, ఎంపీటీసీల్లో వైసీపీ వారే మెజార్టీ సంఖ్యలో ఉన్నారు. లోకల్ బాడీస్లో అంత బలమున్నా ఎక్కడా వైసీపీ నేతలు భరత్ హవాను తట్టుకోలేకపోయారు. ఝాన్సీ విజయం కోసం బొత్స చీపురుపల్లి నుంచి విశాఖకు షట్లింగ్ చేసి వ్యూహాలు పన్నిన ప్రయోజనం లేకుండా పోయింది. అధికారంలో ఉన్నప్పుడు ఆ పవర్ను అడ్డం పెట్టుకుని స్థానిక సంస్థల్ని కైవసం చేసుకున్న వైసీపీకి ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో భరత్ విజయం స్పష్టం చేసింది. ఆ క్రమంలో ఇప్పుడు వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధుల్ని టీడీపీ వైపు తిప్పుకోవడానికి భరత్ టీమ్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసిందంట. మరోవైపు బొత్సకి చెక్ పెట్టడానికి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ రంగంలోకి దిగారంట. ఆయన ఎన్నికలకు స్వల్పకాలం ముందు అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన అందరిని కలుపుకుని దాదాపు 300,000 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం ఇదే మొదటిసారైన. అంగబలం, అర్ధబలంతో పాటు దీటైన వ్యూహాలు రూపొందించడంలో దిట్టగా ఆయనకు పేరుంది. గతంలో కూడా కడప జిల్లాలో స్థానిక కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక జరిగినప్పుడు వైసీపీకి మెజార్టీ ఉన్న సీఎం రమేష్ చక్రం తిప్పి టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిని గెలిపించుకోగలిగారు. జగన్ సొంత జిల్లాలోనే వైసీపీకి షాక్ ఇచ్చి తన స్ట్రాటజీలు ఎలా ఉంటాయో నిరూపించుకున్నారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం రమేష్ రంగంలోకి దిగడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీఎం రమేష్ బీజేపీ ఎంపీ అయిన టీడీపీతో, చంద్రబాబుతో ఆయనకున్న అనుబంధం అందరికీ తెలిసిందే. తన ఎన్నికల ప్రచార సమయంలో సీఎం రమేష్ వైసీపీ అభ్యర్థి బోడి ముత్యాలనాయుడు అనుచరుల దాడికి గురయ్యారు. అప్పుడే ఆయన వైసీపీని భూస్థాపితం చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఆ కసితో ఉన్న ఆయన చొరవ తీసుకుని అనకాపల్లిలో తాజాగా ఓ మీటింగ్ నిర్వహించారంట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వారి పేర్లను షార్ట్ లిస్ట్ చేసి 4 జాబితాను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపించినట్లు తెలిసింది. అందులో చంద్రబాబు ఏ పేరు ఆమోదించినా వారిని గెలిపించుకుందామని రమేష్ అంటున్నారంట. సీఎం రమేష్ నిర్వహించిన ఈ సమావేశానికి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలంతా హాజరయ్యారంటున్నారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికను సీఎం రమేష్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని అంటున్నారు. చంద్రబాబు కూడా ఇద్దరు ఎంపీలపైనే భారం పెట్టినట్లు చెబుతున్నారు. ఆ క్రమంలో కూటమి అభ్యర్థి ప్రకటన అతి త్వరలోనే ఉంటుందంటున్నారు. సాధారణంగా స్థానిక సంస్థల ప్రతినిధులు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వైపే మొగ్గు చూపుతారు.
అదీకాక జగన్ ప్రభుత్వంలో లోకల్ బాడీస్ కు నిధులివ్వకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న అసంతృప్తి నాయకుల్లో ఉంది. మరోవైపు విజయనగరం జిల్లాకు చెందిన బొత్సాని విశాఖలో బరిలోకి దింపడంపై జిల్లా వైసీపీ ముఖ్య నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. విశాఖలో నాయకులు లేనట్టు పొరుగు జిల్లా నేతను తీసుకురావడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనకాపల్లి, విశాఖ ఎంపీలు ఈ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పెడుతూ ఉండడం మరింత ఆసక్తికరంగా మారింది. వైసీపీలో బొత్స అభ్యర్థిత్వం పట్ల అసంతృప్తి ఆయనకు ఖచ్చితంగా మైనస్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇన్ని ఈక్వేషన్ల మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థలు వైసీపీకి షాక్ ఇవ్వడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నమ్మకాన్ని ఎంపీలిద్దరూ ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూడాలి. For more videos like this, subscribe BigTV channel.